సింగర్ గా కమెడియన్ గా టీవీ ఆర్టిస్ట్ గా ఎన్నో షోస్ చేశారు కళారంగమే తన జీవితం అనుకుంటూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తి మన ముగిలయ్య గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం ఆయన ఏం కామెడీ చేస్తారా లేకపోతే ఇప్పుడు పాట పాడతారా మొత్తానికైతే ప్రేక్షకుల్ని ఎలా మెప్పించబోతున్నారు మన సుమన్ టీవీ ప్రేక్షకుల్ని ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం మీరు ఇప్పటికి రెండు సార్లు చేశాము రెండు సార్లు కూడా ఒకసారి ఏమో తాగుబోతుల పాట అది చాలా ఫుల్ నన్ను ఇప్పటికీ అడుగుతారు ఆ తాగుబోతుల పాట పాడిన ఆయన ఎక్కడైనా అని మేడం నేను ప్యారడీ రైటర్ గా సింగర్ గా తాగుబోతుల పైన ఒక రీసెర్చ్ చేసి ఒక 10 పాటలు రాశాను నేను ఓ కాకపోతే ఆ రోజుల్లో అది సీడీ రూపంలో దేవటాన్ని ప్రయత్నం చేశా కాకపోతే సాధ్య పడలేదు నన్ను పెళ్ళాడిన నా భార్య అన్న సబెడుతుంటే మందు మానవని ప్రతిరోజు గోడ వెడుతుంటే నాకు విసుగొచ్చింది కోపము వచ్చింది ఆపైన మందు షాపు గుర్తొచ్చింది తాగానండి బీరు బ్రాందీని తాగి ఊగానండి గడప గడపని నిజంగా నిజంగా మాకు మందు ఉంటే రోజు పండుగ నిజమే కదా ఏదో ఒక రోగం నీకు పుట్టే వరకు ఒక రాగం పగలు రేయి నువ్వు తాగుతూ ఉంటావు నీ ఇల్లు గుల్లైనా నీ ఒళ్ళు గుల్లైనా కాపుసార కళ్ళు విస్కు బీరు బ్రాంది ఇలా 10 పాటలు అసలు ప్యారడీ సాంగ్స్ అంటే ఫస్ట్ ముగిలేగర గుర్తు వస్తారు తెలుసా నిజంగా బల్లే పాడతారండి సూపర్ అసలు మీరైతే అందులో భార్యామని బాధలు పెట్టకే నన్ను బజార్ కీర్చకే బీరు బ్రాంది తాగానని బయట వాళ్ళ మాటలు విని పుట్టింటికి అలిగిపోతే అయిపోతుంది నా పని భార్యామని ఇది కూడా తాగుబోతుల పాట అలా 10 పాటలు ప్యారడీగా రాశాను మేడం వాస్తవికత అంటే విజ్ఞాన వినోదం రెండు కలిసి వచ్చేలాగా కలిసే విధంగా అంటే కమేడియన్గా నవ్విస్తూ పాటల ద్వారా కూడా నవ్వించే ప్రక్రియ అన్నట్టు ఇది కరెక్ట్ పాటల ద్వారా నవ్విస్తున్నారు మీరు కానీ నిజంగా డ్రింకర్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ బాగా నచ్చుతున్నాయి మిగతా వాళ్ళందరికేమో సరదాగా అనిపిస్తున్నాయి అసలు వీళ్ళకి నచ్చుతున్నాయి అవును వీళ్ళకి నచ్చుతాయి వాళ్ళేమో బాధలు చెప్తున్నారు వీళ్ళకేమో కామెడీ కనిపిస్తుంది అవునండి సూపర్ అసలు ఇంకో పక్కన మళ్ళీ వైఫ్ల గురించి కూడా మాట్లాడుతుంటారు కదా పాట మధ్యలో అవునవును ఆమె ఎంత బాధపడుతుంది ఇంట్లో అంటే ఒక కామెడీ షోలో బ్రహ్మానందం గారు నన్ను పిలిచి అడిగారు మహానుభావుడు ఆయన పిలిచి అడిగితే భయంతో ఏం సార్ అన్న నీకు మీ అమ్మ అంటే ఇష్టమా మీ ఆవిడ అంటే ఇష్టమా అన్న చాలా ఫోర్స్ కొడితే ఇద్దరు ఇష్టమే సార్ అన్న అంతవరకు వదిలిపెట్టలా మీ అమ్మ మీ ఆవిడ గోడ పెడితే నువ్వు ఎవరు పక్కన ఉంటావా అన్నాడు నేను గోడ పక్కన ఉంటా సార్ అని చెప్పా గోడ పక్కన నక్కుతారా మనకెందుకు వచ్చింది అది అయిపోయిన తర్వాత బయటకు వద్దామని ఒక అతను డాక్టర్ దగ్గరకు వచ్చాడు డాక్టర్ గారు నన్ను గుర్తుపెట్టారండి ఎంతో మందిని గుర్తుపడతాం నువ్వెవరో అదే సార్ పోయిన సంవత్సరం మీ దగ్గరకు వచ్చాను అప్పుడు నాకు బాగా జలుబు చేసింది పరిచయం పట్టింది అప్పుడు మీరు స్నానం చేయొద్దన్నారు ఇప్పుడు చేయొచ్చా సార్ అమ్మో అంటే సంవత్సరం నుంచి స్నానం చేయలేదా మన ముందు జరిగే కొన్ని సంఘటనల్ని అలా కామెడీగా తీసుకొని ప్రజలను నవ్వించే లక్ష్యంతో ముందుకెళ్తున్నా మేడం ఇప్పటికి 23 సంవత్సరాలు కళారంగమే జీవనాధారంగా సినిమా నటనే ప్రాణంగా భావిస్తున్నా నేను వాస్తవంగా బిఏ బిఈడి చదివాను మా అమ్మ నాన్న గవర్నమెంట్ ఉద్యోగం కోసం చదివించారు నన్ను కానీ సినిమా నటుడిగా కమేడియన్గా రాణించాలనేది ఒక లక్ష్యంతో ఇలా ముందుకు వస్తున్నాను ఇంకా మంచి బ్రేక్ కోసం అంతా సుమన్ టీవీ పుణ్యం ఎందుకంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడమే కాకుండా మాలాగా బ్రేక్ కోసం అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా వెలుగులో ఇస్తున్నందుకు సుమన్ టీవీ వారికి నమస్కరిస్తూ నేను అంటే కళాకారుడిగా తొలి రోజుల్లో పాడుకున్న ఫోక్ పాట గుర్తొస్తుంది అది ఇప్పుడు డీజేగా చాలా ఫేమస్ అది నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ మీ ఇంటి ముందర బాయి ఆ బాయి మీ దగ్గరక మీ ఇంటి ముందర బాయి ఆ బాయి మీ దగ్గరక గిరకోలే 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 గిరగిర రావమ్మో నల్ల నాగులమ్మ గిరకోలే గిరగిర రావమ్మో నల్ల నాగులమ్మ నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ మీ ఇంటి ముందర యాప ఆ యాప కింద పాప మీ ఇంటి ముందర యాప ఆ యాప కింద పాప
పాపోలే 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 పకపక రావమ్మో నల్ల నాగులమ్మా నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మా ఆకు పచ్చటాకు నీ ముఖము చీకుటాకు ఆకు పచ్చటాకు నీ ముఖము కుటీకుటాకు ముఖమేవో 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 ముద్ద బంతోలే నల్ల నాగులమ్మా నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మా. సూపర్ అండి. అవును, మీరు ఆడపిల్ల మీద ఒక పాట పాడతాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు విన్నాను కానీ మాకు పాడలేదు మీరు. తర్వాత పాడతా మేడం అన్నారు ఆ రోజు. అంటే ఇక కామెడీకి పరిమితమైనాక సామాజిక గీతాలకు వెళ్ళి దృష్టి పెట్టలేదు. కానీ నేను గాయకుడిగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అనేక అవార్డులు తీసుకున్న, అవార్డులు రాలేదనే కొరత పోయిందంటే నాకు ఆడపిల్ల మీద పాటే మేడం. ఇది కొమరారం వై వెంకన్న గారు రాసిన పాట. ఇది వెంకన్న గారు రాశారు. ఆ ఏనుగుల వెంకన్న గారు అని. ఆడపిల్లల బాధల గురించి, కష్టాల గురించి, సమస్యల గురించి ప్రస్తావించిన మంచి కవి. బ్యాడ్ లక్ చనిపోయాడు. ఎక్కడండి అయింది? కుమరారం. అందులో ఆ అన్న రాసిన పాట నాకు బాగా పేరు తీసుకొచ్చింది, అవార్డు చాలా తీసుకొచ్చింది. వెంకన్న గారు లేకపోయినా ఆయన పాట రూపంలో ఆయన బ్రతికే ఉన్నారండి. అవును, ఒకసారి పాడండి. ఆడపిల్ల ఆడపిల్ల ఆడి పిల్ల నట, నేను పాడు పిల్ల నట. అంటే ఈ పాట గాయకుడిగా నాలో ఉన్నటువంటి ఆ పరిణితిని చూపించే పాట మేడం. అంటే ఇంకా ఆడపిల్లలు ఏడబడతానని ఈ బాధను ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అనేక చోట్ల ఇంకా వాళ్ళ నేను అనేక వేదికల మీద ఈ రూపుమాపాలను పాడినప్పుడు 70-80 ఏళ్ళ ముసలి వాళ్ళు ఏడ్చారండి. వాళ్ళు వాళ్ళు అనుభవించిన వాళ్ళు. ఆడపిల్ల ఆడపిల్ల ఆడి పిల్ల నట, నేను పాడు పిల్ల నట. ఎవరికి గొరగాని దాన్ని ఏమీ జన్మమ్మో, ఎవరికి గొరగాని దాన్ని ఏమీ జన్మమ్మో, నాకెందుకు ఈ కర్మ. ఆడపిల్ల ఆడపిల్ల ఆడి పిల్ల నట, నేను పాడు పిల్ల నట. పూరా చేత మంత్రాసాని పురుడు పోసింది, నా పేగు గోసింది. నవ్వు ముఖం లేకుండా నా అవ్వ చూసింది, నా అవ్వ చూసింది. 6 రోజుల తరువాత నా అయ్యా చూసిండు, 6 రోజుల తరువాత నా అయ్యా చూసిండు. 3 నెలలు తరువాత నన్ను ముట్టుకున్నాడు, అయినా ఎత్తుకోలేదు. ఆడపిల్ల ఆడపిల్ల ఆడి పిల్ల నట, నేను పాడు పిల్ల నట. కళ్ళా ముందు తమ్ముడు పుడితే సంబరపడ్డారు, సంతోషపడ్డారు. తమ్ముడు బడికి పోతూ ఉంటే బట్టలు ఉతికిన, బండ చాకిరి చేసిన. ఆడుకునే ఈడులో నేను అంట్లు దోమిన, అమ్మకు అండగా నిలిచిన. ముక్కు ముఖము తెలియనోడికి కట్టబెట్టిండ్రే, ముక్కు ముఖము తెలియనోడికి కట్టబెట్టిండ్రే. భార్య అంటూ జీవిత కాలం బందీ చేసిండే, నాకు సంకెళ్ళేసిండే. మీరు పాడుతుంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయి, కానీ ఆపుకున్నా. ఎందుకంటే ఇంకా అమ్మాయిల జీవితం ఎలా ఉంటుందనేది ఇట్లా కళ్ళకు కట్టినట్టు చెప్పారు. అఫ్కోర్స్ ఈ రోజుల్లో అలా లేకపోయి ఉండొచ్చు, కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇలాగే ఉంది అనేది. ఎందుకంటే ఆడపిల్లని కడుపులోనే చంపేసేటువంటి సంస్కృతి ఇంకా కొన్ని చోట్ల ఉందండి ఇప్పటికీ. అలా కాకుండా ఇలా పుట్టిన తర్వాత కూడా మగపిల్లలను ఒక రకంగా, ఆడపిల్లలను మరో రకంగా పెంచడం కూడా అదే ఇంకొకటి. ఇప్పుడు అన్ని రంగాల్లో స్త్రీలు రాణిస్తున్నారు. ఎస్, నంది అవార్డు గ్రహీత దేవేంద్ర గారు ఈ పాట రాశారండి. ఎక్కడమ్మా నువ్వు లేనిది, కరెక్ట్, ఏమిటి నువ్వు చెయ్యలేనిది. నాట్లు వేశావు, కలుపులు తీశావు, కోతలు కోశావు, నూర్పిడి చేశావు. వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటికాడికి తిండే రాదు, వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటికాడికి తిండే రాదు. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చెయ్యలేనిది. డాక్టరు అయినావు,
యాక్టరు అయినావు, కలెక్టరు అయినావు, యాంకరు అయినావు, సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది, సమాజ గమనం నువ్వు లేకుంటే గతి తప్పి గంగ పాలవుతుంది. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. ఎస్, ఆకాశంలో సగం అన్నింటా సమానం గట్టిగా చెప్పారు. ఆ పాట బాధ పెట్టేదైతే ఈ పాట వెంటనే సంతోషాన్ని కలిగించే పాట. అంటే ఆడవాళ్ళు ఏ రంగంలోనైనా దూసుకుపోతున్నారు ముందుకు అనేది మీ పాట రూపంలో చెప్పేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి అమ్మాయిల మీద ఇంత మంచి పాట పడినందుకు. అంత బాధ పాట మళ్ళీ వెంటనే మంచి పాట. దేవేంద్ర గారికి మనం ధన్యవాదాలు. ఎవరు రాశారో వాళ్ళకి పాడి కూడా. ఒక ఎందుకంటే కొంచెం బాధల నుంచి బయటకు వచ్చాను కదా, కామెడీ ఏదన్నా. అంటే నేను యాజ్ ఏ స్టాండప్ కమెడియన్ గా నాకు బాగా పేరు వచ్చిన పెళ్ళిళ్ళ ప్యారయ్య క్యారెక్టర్ రెండు చెప్తానండి. హలో రావు గారు, నమస్కారం అండి. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నానండి. మీ అమ్మాయికి ఏమిటండి దివ్యమైన పాలకొల్లు సంబంధం చూశానండి బాబు. అల్లుడి గారికి ఏమిటండి బోల్డ్ అంత ఆస్తి, 100 ఎకరాల బాగాను ఉందండి. ఇదంతా అల్లుడి గారికి ఏం కర్మండి? అందుకు కూలోళ్ళు, పనోళ్ళు, వర్కర్లు ఉన్నారండి. అంతేకాదండి 10 రొయ్యల చెరువులు ఉన్నాయి, అదంతా చూసుకోవాల్సిన కర్మ అల్లుడి గారికి ఏం పెట్టిందండి. అందుకు కూలోళ్ళు, పనోళ్ళు, వర్కర్లు ఉన్నారండి. రావు గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు? కాపురం చేయాల్సిన కర్మ అల్లుడి గారికి ఏం పట్టిందండి? అందుకు కూలోళ్ళు, పనోళ్ళు, వర్కర్లు ఉన్నారండి. సారీ రావు గారు, పెట్టేస్తున్నానండి, మళ్ళీ చేస్తారండి. మర్చిపోయి ఏమేం మాట్లాడుతున్నాను, నా బుర్ర పోయిందండి, దొబ్బిందండి. అయ్యా, నా దగ్గరకు వచ్చే రకరకాల వాళ్ళ వల్ల నా మైండ్ దొబ్బిందండి. ఏం మాట్లాడుతున్నానో నాకేం అర్థం కావట్లేదండి. మొన్నటికి మొన్న ఒక బడుద్దాయి నా దగ్గరకు వచ్చేవాడు అంటాడండి. వాడు మంచి వయసులో పెళ్ళి అయితే వాడికి బిడ్డకు పెళ్లి చేయాల్సిన వయసులో నా దగ్గరకు వచ్చి అంటాడండి. గురువుగారు అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ కావాలన్నాడండి. అంతవరకు ఓకేనండి. అమ్మాయి తల్లిదండ్రులు కూడా గవర్నమెంట్ జాబ్ అడిగారండి. దరిద్రుడు వాడికి పెళ్ళే చేయాలా, జాబే వెతకాలా? ఇంకొకడు వచ్చాడండి. గురువుగారు పిల్ల తల్లి బాగుంటుందా అన్నాడండి. వాడికి కావాల్సింది పిల్ల తల్లి అండి. అదేమిట్రా అంటే తల్లి బాగుంటేనే పిల్ల బాగుంటుంది అన్నాడండి. ఏదో లాజిక్ వాడును. సూపర్ అండి. అసలు మీరు త్వరలో ఎక్కడో దగ్గర మాకు కనిపిస్తారు స్క్రీన్ మీద, అది స్మాల్ స్క్రీనో తెలియదు బిగ్ స్క్రీనో తెలియదు, కానీ ఖచ్చితంగా కనిపిస్తారు. మేమందరం నవ్వుకుంటాం మీ కామెడీ చూసి. మీకు ఆల్ ది వెరీ బెస్ట్ అండి మొగలి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.